हेलो व्यूवर्स हाय नमस्ते वेलकम बैक टू अवर चैनल परी टॉक्स नेनुमे परिमला ईरोजु मन चैनल परिचयम चेय रेसीपी एंटंटे मुंबई स्टाइल वड़ा पावनी रायलसीम स्टाइल एला उंटुंदो वीडियो चूपिंचबोतुन्नानु। जनरल गा वड़ा पावनी चाल मंदी इष्टपड़तारु कदंडी, दीनिते मनमु टी टाइम लो स्नैक लागा कूडा तीसुकोवच्चु। सो ई वड़ा पावनी एला चेयालो मीरैते ई वीडियो नी स्किप चेयकुंडा चिवरि दाका चूसेयंडी। ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా వస్తాయి। ఇప్పుడు మనము వడపావుని ఎలా చేయాలో స్టార్ట్ చేసుకుందాం। ముందుగా మనము ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి। అందులోనే ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, దాంతో పాటు ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారపొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత మనం అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। మనకి ఇక్కడ శనగపిండి అనేది మనము బోండాలు బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ విధంగా మనము కలుపుకోవాలి। చూసారు కదా మనకి పిండి అనేది రెడీ అయిపోయింది। తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కాసేపు చిటపటలాడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి। అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ఒక 2 పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, దాంతో పాటు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలి। ఇక్కడైతే నేను ఒక 4 ఆలుగడ్డల్ని తీసుకున్నాను। ఇప్పుడు వీటినంతటి కూడా బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి। చివరగా మనము salt వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి। ఇప్పుడు ఆలు స్టఫ్ నంత ఒక బౌల్ లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి। ఇక్కడైతే మనము ప్రతి దాంట్లో salt అనేది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసే ప్రతి దాంట్లో కూడా మనము salt వేస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పి। తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత అందులో ఒక 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి। అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు పల్లీలను కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి। మనకు పల్లీలు కూడా వేగిన తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వుల్ని కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ కారపొడి అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, దాంతో పాటు సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇందులో చివరగా మనము తురిమిన ఎండు కొబ్బరిని ఒక 1/4 కప్పు వేసుకొని బాగా కలిపేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి। అవి చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా మనము మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదా ఆ విధంగా మనము పొడిని అనేది మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పొడిని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత అదే జార్ లో ఒక 3 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, దాంతో పాటు కొద్దిగా చింతపండు అలాగే సరిపడా salt, అందులోనే కొద్దిగా కారం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదా మనకి ఎర్రకారం అనేది రెడీ అయిపోయింది। తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసేసుకోవాలి। మనకి ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫ్, దాన్ని మనము కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మనము ఇవి బాల్స్ లాగా చేసేటప్పుడు చేతికి ఆయిల్ ని కాని లేదా నేను కాని పట్టించుకుంటే మనకి ఆ బోండాలు అనేవి మంచి షేప్ లోకి రౌండ్ గా వస్తాయి। చూసారు కదా మనకి అన్ని రెడీ చేసుకున్నాం కదా బాల్స్ అన్నిటిని। ఇప్పుడు రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ ని ఒక్కొక్కటిగా శనగపిండిలో వేసేసుకోవాలి।
వేసుకున్న తర్వాత ఆ స్టఫ్కి మొత్తం పిండి బాగా అంటేలాగా చూసుకొని మెల్లిగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి బోండాలు అనేది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో సాఫ్ట్గా ఉండే ఆలు బోండాస్ మనకి రెడీ అయిపోయాయి. తర్వాత ఒక ప్లేట్లోకి మనం రెడీ చేసుకునే పావాస్ అన్నిటిని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా హాఫ్ వరకే కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకుంటే మనకి రెండుగా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కట్ చేసుకుంటే మనము దాన్ని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారంని టూ సైడ్స్ పట్టించుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో ఆ విధంగా మనము రెండు వైపులా ఎర్రకారాన్ని పట్టించుకున్న తర్వాత పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా రెండు వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. పొడిని వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలు బోండాని మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మనకి వడపావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.